Hi friends, namaste. Welcome back to our channel, Aarvin's Mom Sree. ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం స్కానింగ్ చేపించుకున్నప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో ఎక్కువగా మనం చెక్ చేసుకునేవి ఏంటంటే బేబీ యొక్క హార్ట్ రేటు, అలాగే బేబీ యొక్క వెయిట్, ప్లజెంట్ పొజిషను, ఇలాంటి కొన్ని కొన్ని మాత్రమే చెక్ చేస్తాము. ఇంకా ఇందులో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు చాలా ఉంటాయి కదా. సో ఈరోజు ఏంటంటే మనం సిఆర్ఎల్ అంటే ఏంటి, అలాగే బీపీడి నుంచి హెచ్ఎల్ వరకు వాల్యూస్ అంటే ఏంటి, అవి అసలు ఎలాగ బేబీకి చెక్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం స్కానింగ్ రిపోర్ట్లో గమనించినట్టయితే సిఆర్ఎల్ అని మనకి కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో చేపించుకున్నప్పుడు మాత్రమే ఈ వాల్యూ అనేది ఇస్తారు. సో తర్వాత నుంచి ఫిఫ్త్ మంత్లో మనం స్కానింగ్ చేపించుకున్నప్పటి నుంచి ఏంటంటే మనకి బేబీ యొక్క జెస్టేషనల్ ఏజ్ అనేసి మనకి బీపీడీ నుంచి హెచ్ఎల్ ఎఫ్ఎల్ ఏసీ హెచ్ఎల్ అని చెప్పి ఈ వాల్యూస్ అనేవి వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడైతే నేను బేబీ యొక్క అవుట్లైన్ అనేది నార్మల్గా డ్రా చేస్తున్నాను. ఈ బేబీ యొక్క పిక్చర్ బట్టి మనకి ఇంకా సిఆర్ఎల్ అంటే ఏంటి, అలాగే బీపీడి నుంచి హెచ్ఎల్ వరకు డీటెయిల్స్ అనేవి ఏ విధంగా చెక్ చేస్తారనే క్లియర్గా తెలుసుకుందాము. సో సిఆర్ఎల్ అంటే ఏంటంటే క్రౌన్ రంప్ లెంత్ అనమాట. సో ఈ సిఆర్ఎల్ వాల్యూ వచ్చేసి మనకి 6 నుంచి 14 వారాల లోపు ఈ సిఆర్ఎల్ వాల్యూ అనేది ఇస్తారు. ఇక్కడ ఉన్నటువంటి బేబీ పిక్చర్లో బేబీ యొక్క హెడ్ నుంచి బటక్స్ వరకు, అంటే బేబీ యొక్క తల భాగం నుంచి పిడుదల భాగం వరకు ఉన్నటువంటి ఈ లెంత్ని వాళ్ళు కొలుస్తారన్నమాట. దీనినే సిఆర్ఎల్ అంటారు, క్రౌన్ రంప్ లెంత్ అంటారనమాట. ఈ సిఆర్ఎల్ వాల్యూని బట్టి బేబీ యొక్క వయస్ అనేది కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. ఈ సిఆర్ఎల్ వాల్యూని వచ్చేసి మిల్లీమీటర్లో కొలుస్తారు. అయితే మనం బీపీడి నుంచి హెచ్ఎల్ వరకు చూద్దాం. హెచ్ఎల్ అంటే హ్యూమరస్ లెంత్. ఇక్కడ బోన్ మెజర్మెంట్ అనేది తీసుకుంటారు. బేబీ యొక్క చేతి మొదటి భాగం నుంచి మోచేతి వరకు ఉన్నటువంటి బోన్ని మెజర్మెంట్ చేస్తారు, దీనినే హెచ్ఎల్ అంటారు. ఈ కొలతలను బట్టి మనం ప్రెగ్నెంట్గా ఏ వీక్లో అయితే ఉన్నామో ఆ వీక్కి తగినట్టుగా బేబీ యొక్క వెయిట్ అండ్ గ్రోత్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఎల్ చూద్దాము. ఎఫ్ఎల్ అంటే ఫీమర్ లెంత్. పిక్చర్లో చూపిస్తున్నట్టుగా బేబీ యొక్క తొడ భాగం మొదటి నుంచి మొకల వరకు ఉన్నటువంటి ఎముక యొక్క పొడవు భాగాన్ని మెజర్మెంట్ చేస్తారు, దీనినే ఎఫ్ఎల్ అంటారన్నమాట. బాడీలో ఉన్నటువంటి పెద్ద బోను తొడ ఎముక భాగం కాబట్టి దీనిని మెజర్మెంట్ తీసుకుంటారు. అలాగే ఈ మెజర్మెంట్లో మనకి బేబీ ఫ్యూచర్లో హైట్ పెరుగుతారా, నార్మల్ హైట్ పెరుగుతారా అనే విషయం కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఏసీ. ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్. ఇది వచ్చేసి బేబీ యొక్క పొట్ట భాగంని ఈ విధంగా పిక్చర్లో చూపిస్తున్నట్టుగా కొలుస్తారు. బేబీ యొక్క పొట్ట వైశాల్యం ఎంత ఉంది, అసలు ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ వీక్లో అయితే ఉన్నారో ఆ వీక్కి సరిపోయినంత సైజు గ్రోత్ ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. మనం ఎఫ్ఎల్ ఏసీ హెచ్ఎల్ అంటే ఏంటో చూసాం కదా, ఈ బీపీడి అలాగే హెచ్సి అంటే ఏంటో చూద్దాము. ముందుగా బేబీ యొక్క హెడ్ అనేది నేను జస్ట్ నార్మల్గా డ్రా చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హెచ్సి అంటే హెడ్ సర్కంఫరెన్స్. సో ఈ పిక్చర్లో చూపిస్తున్నట్టుగా బేబీ యొక్క హెడ్ మొత్తం చుట్టుకొలత మొత్తాన్ని కలిపి కొలతగా తీసుకుంటారన్నమాట, దానినే హెచ్సి అంటారు, హెడ్ సర్కంఫరెన్స్ తల భాగం యొక్క కొలత. నెక్స్ట్ వచ్చేసి బీపీడి. బీపీడి అంటే బైపారియేటల్ డయామీటర్, అంటే బేబీ యొక్క 2 సైడ్స్ ఆఫ్ హెడ్. ఈ మెజర్మెంట్ని తీసుకొని పిక్చర్లో చూపిస్తున్నట్టుగా ఈ మెజర్మెంట్ని తీసుకుంటారన్నమాట, దీనినే బీపీడి అంటారు, బైపారియేటల్ డయామీటర్. బేబీ యొక్క బీపీడి అండ్ హెచ్సి ఆ మంత్కి ఆ వీక్కి తగినంత గ్రోత్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. సో ఈ వీడియోస్ అన్నిటినీ తీసుకున్న తర్వాత ఏమైనా ఇష్యూ ఉన్నట్టయితే రిపోర్ట్లో బోల్డ్లో పెట్టి చూపిస్తారనమాట. ఏం ఇష్యూ లేనట్టయితే నార్మల్గా ఉంటుంది రిపోర్ట్ అనేది. ప్రెగ్నెంట్ ఉమెన్ ఏ వీక్లో అయితే ఉంటారో ఆ వీక్కి తగినంత గ్రోత్ వెయిట్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుందన్నమాట. సో ఈరోజైతే మనం సిఆర్ఎల్ అంటే ఏంటి, అలాగే బీపీడి హెచ్సి ఎఫ్ఎల్ ఏసి హెచ్ఎల్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.